గత 14 సంవత్సరాలుగా పటాన్చెరు వాసులు పాదయాత్ర చేస్తూ తిరుమల తిరుపతికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా బృంద నిర్వాహకులు సీసాల రాజు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈసారి కూడా పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. ప్రారంభించడం జరిగింది. లోక కళ్యాణార్థం స్థాపించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురవాలని నేను 2004 స్టార్ట్ చేసిన, ఇప్పటి వరకు దివ్యంగా జరుగుతుంది, ఇక ముందు కూడా జరగాలని నేను నాకు ఒప్పుకున్నంత కాలం నేను ఈ యాత్ర చేస్తానని. పటాన్చెరు నుంచి తిరుమల వరకు 640 కిలోమీటర్ వస్తుంది. రోజు 40 కిలోమీటర్ నడుస్తూ 640 కిలోమీటర్ 16 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఒక 20 మందితో బయలుదేరి ప్రతి ఇయర్ 20 మంది 30 మంది అంటే ఒక లేదు లిమిట్ అని, ఇప్పుడు ఏం లేదు. ఆ భక్తులు ఎంతమంది వస్తే అంతమంది తీసుకెళ్ళడానికి నేను సిద్ధం ఉన్నా, కానీ కొంచెం ఇప్పుడు హైవే ఎక్స్ప్రెస్ అయినా సరే కొంచెం తగ్గించాం. మేము 16 రోజుకు రీచ్ అయితే జరిగింది. లోక కళ్యాణార్థం స్థాపించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురవాలని నేను 2004 స్టార్ట్ చేసిన, ఇప్పటి వరకు దివ్యంగా జరుగుతుంది, ఇక ముందు కూడా జరగాలని నేను నాకు ఒప్పుకున్నంత కాలం నేను ఈ యాత్ర చేస్తానని. పటాన్చెరు నుంచి తిరుమల వరకు 640 కిలోమీటర్ వస్తుంది. రోజు 40 కిలోమీటర్ నడుస్తూ 640 కిలోమీటర్ 16 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఒక 20 మందితో బయలుదేరి ప్రతి ఇయర్ 20 మంది 30 మంది అంటే ఒక లేదు లిమిట్ అని, ఇప్పుడు ఏం లేదు. ఆ భక్తులు ఎంతమంది వస్తే అంతమంది తీసుకెళ్ళడానికి నేను సిద్ధం ఉన్నా, కానీ కొంచెం ఇప్పుడు హైవే ఎక్స్ప్రెస్ అయినా సరే కొంచెం తగ్గించాం. మేము 16 రోజుకు రీచ్ అయితే